ఓకే కంటిన్యూ చేద్దాం. ఓకే ఫస్ట్ వాట్ ఈస్ లైట్ రియాక్షన్? లైట్ రియాక్షన్ అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్ లైట్ మనకి ఫోటోసింథసిస్ ఎలా బిగిన్ అవుతుంది అని చెప్పి. సో లైట్ రియాక్షన్స్ ఆర్ ద ఫోటోకెమికల్ ఫేస్. సో అబ్జార్ప్షన్ ఇంక్లూడ్స్ ద లైట్ అబ్జార్ప్షన్. ఇనిషియల్ గా మనం ప్రీవియస్ పారాగ్రాఫ్ లో చూసాము మనకి స్పెక్ట్రమ్ ఇచ్చారు, ఏ స్పెక్ట్రమ్ లో లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అందులో పర్టికులర్ గా రెడ్ అండ్ బ్లూ స్పెక్ట్రమ్ లో ఉండే లైట్ మాత్రం ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది, అక్కడే మనకి ఫోటోసిన్సిస్ కూడా ఎక్కువగా జరుగుతుంది. మిగతా స్పెక్ట్రమ్ లో కూడా ఫోటోసిన్సిస్ జరుగుద్ది, కానీ రెడ్ అండ్ బ్లూ జోన్ లో మనకి ఎక్కువ ఫోటోసిన్థసిస్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కూడా అక్కడే రిలీజ్ అవుతుంది. ఇంకా వాటర్ స్ప్లిట్టింగ్, ఆక్సిజన్ రిలీజ్. ఇప్పుడు మనం ప్రీవియస్ గా ఏం చూసాం, ఎంపెరికల్ ఫార్ములా నుంచి ఆక్సిజన్ ని ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటర్ నుంచే వస్తుంది. అలానే హైడ్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది కూడా వాటర్ నుంచే వస్తుంది. సో అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ హై ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియట్స్. లైట్ రియాక్షన్ యొక్క బై ప్రోడక్ట్స్ ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, నికోటినమైడ్, అడినైడ్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. సో ఇవి ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ రెండు కూడా లైట్ రియాక్షన్ యొక్క బై ప్రోడక్ట్స్. ఈ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ని వాడుకొని డార్క్ రియాక్షన్ చేస్తుంది అనమాట. అంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్ మనకి ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీ లైట్ రియాక్షన్ నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాయి. సో సెవెరల్ ప్రోటీన్ కాంప్లెక్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. దీనికోసం మనకి చాలా ప్రోటీన్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ద పిగ్మెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ టు టూ డిస్క్రీట్ ఫోటోకెమికల్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. ఈ మనం ఆల్రెడీ చూసాం కదా, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్స్, కెరోటినాయిడ్స్, ఇవన్నీ కలిసి ఒక ఆర్గనైజ్డ్ గా ఫామ్ అయ్యి లైట్ ని క్యాప్చర్ చేస్తాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా ఉంది, కెమెరాలో నుంచి లైట్ ని ఫిల్మ్ క్యాప్చర్ చేస్తుంది. సేమ్ అలానే మనకి ఆ ఎనర్జీని కూడా ఏదో ఒకటి తీసుకోగలగాలి, వదిలేయకూడదు, అలా తీసుకోగలగాలి. దాన్ని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అంటాము. ఆ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ ఆర్ నథింగ్ బట్ ఫోటో పిగ్మెంట్స్. సో ఫార్ మనకు తెలిసిన ఫోటో పిగ్మెంట్స్ క్లోరోఫిల్ ఏ, బి, కెరోటినాయిడ్స్ అండ్ జాంతోఫిల్స్. సో విత్ ఇన్ ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ లో మనకి రెండు సిస్టమ్స్ ఉన్నాయి, ఫోటో సిస్టమ్స్. ఒక దాన్ని పిఎస్ వన్ అని పిలుస్తాం, ఇంకొక దాన్ని పిఎస్ టూ అంటాం. సో దేర్ నేమ్డ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ దేర్ డిస్కవరీ. ఫస్ట్ ఫోటో సిస్టమ్ వన్ ని కనిపెట్టారు కాబట్టి దానికి వన్ అని, సెకండ్ కనిపెట్టింది టూ అని ఇచ్చేసారు. అండ్ నాట్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే ఫంక్షన్. అవి ఫంక్షన్ చేసే సీక్వెన్స్ లో పేరు పెట్టలేదు. అవి డిస్కవర్ ఏది ఫస్ట్ డిస్కవర్ చేశారో దాన్ని వన్ అని, ఏది తర్వాత డిస్కవర్ చేశారో దాన్ని టూ అని, అలా విచ్ దే ఫంక్షన్ డ్యూరింగ్ ద లైట్ రియాక్షన్. సో ద లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ కాంప్లెక్స్ ఆర్ మేడప్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్ మాలిక్యూల్స్ బౌండ్ టు ద ప్రోటీన్స్. ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ ప్రోటీన్స్ తో బౌండ్ అయితే దాన్ని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అంటాం. అంటే ఇవి లైట్ ని క్యాప్చర్ చేస్తాయి. సో ఈచ్ ఫోటో సిస్టమ్ హ్యాస్ ఆల్ ద పిగ్మెంట్స్. ఒక్కొక్క ఫోటో సిస్టమ్ లో మనకి రెండు ఫోటో సిస్టమ్స్ తెలుసు ఇప్పుడు సోఫార్, ఫోటో సిస్టమ్ వన్ అండ్ ఫోటో సిస్టమ్ టూ. అన్ని ఫోటో సిస్టమ్స్ లో అన్ని పిగ్మెంట్స్ ఉంటుంది. సో ఎక్సెప్ట్ వన్ క్లోరోఫిల్ ఏ తప్ప అన్ని ఫోటో అన్ని పిగ్మెంట్స్ మాత్రం ఉంటుంది, ఫార్మింగ్ ఏ లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ కాల్డ్ యాంటెన్నే. సో క్లోరోఫిల్ ఏ మాత్రం యాంటెన్నేని ఫార్మ్ చేస్తుంది. సో దీస్ పిగ్మెంట్స్ హెల్ప్స్ టు మేక్ ద ఫోటోసింథసిస్ మోర్ ఎఫిషియంట్ బై అబ్జార్బింగ్ ద డిఫరెంట్ వేవ్లెన్స్ ఆఫ్ లైట్. ఈ పిగ్మెంట్స్ ఇంకా మనకి ఫోటోసింథసిస్ ని ఎఫెక్టివ్ ఎఫిషియంట్ చేస్తాయి, ఎందుకంటే రకరకాల వేవ్లెన్స్ ఆఫ్ ద లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ద సింగిల్ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ మాత్రం, సారీ ఇక్కడ మిగతావన్నీ ఫోటో సిస్టమ్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లో మనకి ఫోటో సిస్టమ్ వన్ అండ్ ఫోటో సిస్టమ్ టూ ఉంటుంది. ప్రతి ఫోటో సిస్టమ్స్ లోనూ అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ క్లోరోఫిల్ ఏ తప్ప. సో ఆ పిగ్మెంట్స్ అన్ని కలిసి ఉండేదాన్ని యాంటెన్నే అంటాం. సో ఫస్ట్ ఏంటి, ఇప్పుడు మామూలుగా కూడా మనం టీవీకి యాంటెన్నే ఉంటుంది, ఇంతకు ముందు యాంటెన్నేస్ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. అది ఏం చేస్తుంది, వేవ్ లెంత్ ని, రేడియో వేవ్స్ ని క్యాప్చర్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ పిగ్మెంట్స్ అన్ని యాంటెన్నే లాగా యాక్ట్ చేసి పర్టికులర్ వేవ్ లెన్స్ ని మాత్రం క్యాప్చర్ చేస్తుంది, హై ఎనర్జీ వేవ్ లెన్స్ ని. సో దీస్ హెల్ప్ పిగ్మెంట్స్ హెల్ప్ టు మేక్ ద ఫోటోసింథసిస్ మోర్ ఇంకా ఎఫిషియంట్ చేస్తుంది. ఎలా అంటే డిఫరెంట్ వేవ్ లెన్స్ ఆఫ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకొని. సింగిల్ క్లోరోఫిల్ ఏ మాత్రం రియాక్షన్ సెంటర్ అవుతుంది అనమాట. ఓకే సో
దాని క్లోరోఫిల్ ఏని మాత్రం మన రియాక్షన్ సెంటర్ అంటాం. సో రియాక్షన్ సెంటర్ ఈస్ డిఫరెంట్ ఇన్ బోత్ ద ఫోటో సిస్టమ్స్. ఇన్ ఫోటో సిస్టమ్ వన్ ద రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ హ్యాస్ అన్ అబ్జార్ప్షన్ ఆఫ్ 700 నానోమీటర్స్. సో మనకి ఫోటో సిస్టమ్ వన్లో ఉండే క్లోరోఫిల్ ఏ అనే రియాక్షన్ సెంటర్ మాత్రం మనకి 700 నానోమీటర్స్ లో అబ్జార్ప్షన్ జరగద్ది అనమాట. హెన్స్ దాన్ని PS1 లేదా P700 అంటాం. ఎందుకంటే ఇక్కడ 700 వేవ్ లెంత్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. తర్వాత PS2 లో ఉండే క్లోరోఫిల్ ఏ 680 నానోమీటర్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి PS2ని 680 అంటాం. PS1 ని P700, PS2 ఫోటో సిస్టమ్ 2ని P680. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఈ ఎంటైర్ మనం చదువుకునేది మొత్తం కూడా, సో అజ్యూమ్ దట్ ఒక లీఫ్ తీసుకుందాం, లీఫ్ లో మీసోఫిల్ సెల్స్ ఉన్నాయి. మీసోఫిల్ సెల్స్ లోపల క్లోరోప్లాస్ట్లు ఉన్నాయి, ఎక్కువ క్లోరోప్లాస్ట్. ఆ క్లోరోప్లాస్ట్ లోపల మనకి థైలకోయిడ్స్ ఉంటాయి కదా. సో ఆ థైలకోయిడ్స్ మీద ఉండే ఫోటో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్ లో జరిగే దాని గురించి మనం ఇప్పుడు చదువుతున్నాం. సో ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అన్ని గ్రూప్ గా కలిసి మనం ఏమంటాం అంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటాం. అంటే లైట్ ని క్యాప్చర్ చేసేదన్నమాట ఆ సిస్టమ్ మొత్తం. ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఒక్కటే కాకుండా దాంట్లో ప్రోటీన్స్ కూడా ఉంటుంది ఆ కాంప్లెక్స్ లో. సో ఆ కాంప్లెక్స్ లో రెండు రకాల ఫోటో సిస్టమ్స్ ఉంటుంది, ఒకటి ఫోటో సిస్టమ్ 1, ఇంకొకటి ఫోటో సిస్టమ్ 2. సో ఈ రెండు ఫోటో సిస్టమ్స్ లోను క్లోరోఫిల్ ఏ తప్ప మిగతావన్నీ క్లోరోఫిల్ బి, జాంతోఫిల్స్, కెరోటినాయిడ్స్ ఇవన్నీ ఒక క్లస్టర్ గా ఫామ్ అయ్యి యాంటెన్నేని ఫామ్ చేస్తాయి. ఈ యాంటెన్నే ఏం చేస్తుంది అంటే లైట్ ని తీసుకొని క్లోరోఫిల్ ఏకి ఇస్తుంది. ఆ క్లోరోఫిల్ ఏనే మనం రియాక్షన్ సెంటర్ అంటాం. సో PS1 వచ్చి 700 నానోమీటర్స్, PS1 లో ఉండే క్లోరోఫిల్ ఏ ఏమో 700 నానోమీటర్స్ ఉండే వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని P700 లేదా PS1 అంటాం. ఫోటో సిస్టమ్ 2 వచ్చి 680 నానోమీటర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఫోటో సిస్టమ్ 2 అని లేదా P680 అని పిలుస్తాం. ఇక్కడ వరకు మీకు క్లియర్ గా ఉందా? Yes, ma'am. ఓకే, సో ఇక్కడ పిక్చర్లు మీరు చూడొచ్చు, ఇది లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్స్ లో ఇచ్చారు కదా, అంటే ఇది పిగ్మెంట్స్ అని. సో ఇవన్నీ పిగ్మెంట్ మాలిక్యూల్సే. సో ఇది రియాక్షన్ సెంటర్. రియాక్షన్ సెంటర్ అంటే ఈ మాలిక్యూల్ మాత్రం ఏమై ఉండొచ్చు? ఇది ఇప్పుడు ఇక్కడ రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ. Yes, absolutely. క్లోరోఫిల్ ఏ. ఇప్పుడు మనకి మామూలుగా ఇవన్నీ క్లోరోఫిల్ ఏ కాదు. సో ఇవన్నీ ఏంటంటే యాక్సెసరీ పిగ్మెంట్స్. ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ ఫస్ట్ లైట్ ని తీసుకొని ఈ క్లోరోఫిల్ ఏ అనే రియాక్షన్ సెంటర్ కి ఇచ్చేస్తాయి. అందుకే ఆల్రెడీ చెప్పింది మిగతావన్నీ యాక్సెసరీ అంటాం, మెయిన్ క్లోరోఫిల్ పిగ్మెంట్ మాత్రం క్లోరోఫిల్ ఏనే. సో ఎందుకంటే ఇవన్నీ కలిసి క్లోరోఫిల్ ఏకే ఇవ్వాలి ఆ లైట్ ని. నెక్స్ట్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. సో ద ఫోటో సిస్టమ్ 2 ద రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ. ఫోటో సిస్టమ్ 2 లో ఉండే క్లోరోఫిల్ ఏ ఎంత నానోమీటర్స్ ఆఫ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే 680 వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్. మనం ఆల్రెడీ తెలుసు మనకి రెడ్ అండ్ బ్లూ లైట్ లోనే ఎక్కువ అబ్జర్ప్షన్ జరుగుద్ది అని. రెడ్ లైట్ కాజింగ్ ద ఎలక్ట్రాన్స్ టు బికమ్ ఎక్సైటెడ్. ఇప్పుడు ఏంటి, క్లోరోఫిల్ ఏ ఈ లైట్ ఎనర్జీని తీసుకుంది, 680 నానోమీటర్స్ ఉండే లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆ రెడ్ పర్టికులర్ రెడ్ లైట్ వేవ్ లెంత్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ క్లోరోఫిల్ ఏలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని ఎక్సైట్ అయ్యి అండ్ జంప్ ఇన్ టు ఎన్ ఆర్బిట్ ఫార్దర్ అవే ఫ్రమ్ ద అటామిక్ న్యూక్లియస్. యూజువల్గా మనకి కెమిస్ట్రీలో మీరు చదివే ఉంటారు, ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్ లో ఎక్సైట్ అయితే ఏమవుతుంది, అవుటర్ ఆర్బిట్స్ కి జంప్ అవుతుంది. సో మనకి మామూలుగా ఈ సోలార్ ప్యానల్స్ అన్ని ఈ ప్రిన్సిపల్ మీదే వర్క్ అవుతాయి అన్నమాట. మనం ఏదైనా సరే ఒక్క ఎలక్ట్రాన్ని ఎక్సైట్ చేసి దాన్ని బయటికి తీయగలిగితే ఆ ఎనర్జీతో మిగతా ఎలక్ట్రాన్స్ అన్ని బయటకు వచ్చి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుద్ది. సేమ్ కొంచెం అలాంటి ప్రిన్సిపల్ ఇక్కడ కూడా. క్లోరోఫిల్ ఏ ఏంటంటే ఇప్పుడు ఎక్సైట్ అయింది, దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అయ్యి అది బయటకు వచ్చింది, ఆ ఎలక్ట్రాన్ అవుటర్ ఆర్బిట్స్ కి జంప్ అయింది అనమాట. సో అంటే అటామిక్ న్యూక్లియస్ కి దూరంగా జంప్ అయింది. యూజువల్గా మనం కూడా ఏదన్నా ఎలక్ట్రిసిటీ ఇస్తే ఇదే జరుగుద్ది, వాటిలో ఉండే ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అయ్యి వేరే ఆర్బిట్స్ కి, బయట ఉండే ఆర్బిట్స్ కి జంప్ అవుతుంది. సో దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ పిక్డ్ అప్ బై ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. సో ఈ ఎలక్ట్రాన్స్, ఇలా ఎక్సైట్ అయిన ఎలక్ట్రాన్స్ ని ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ పిక్ చేసుకుంటుంది.
which passes them to electron transport. Electron transport system consists of cytochromes. So ippudu ee picture okasaru chuddam. So idi light harvesting complex LHC ante. ఇది కూడా ఎల్హెచ్సి అంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. మనకి సో మనకి ఇది ఫోటో సిస్టమ్ టూ, ఇది 680 నానోమీటర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఫోటో సిస్టమ్ వన్, ఇది వచ్చి మనకి 700 నానోమీటర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ కనుక్కున్నారు, ఇది తర్వాత కనుక్కున్నారు. సో ఇప్పుడు లైట్ అంటే సన్ లైట్, ఈ సన్ లైట్ ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ మీద పడింది. ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ అంటే నథింగ్ బట్ వీటిలో ఉంటే ఫోటో సిస్టమ్స్. సో ఇందులో మనం రెండు ఉంటాయని చూసాం, ఒకటి యాంటెన్నే ఇంకొకటి వచ్చి రియాక్షన్ సెంటర్. సో ఇప్పుడు యాంటెన్నే గురించి మర్చిపోండి, యాంటెన్నే వచ్చి తీసుకొని లైట్ రియాక్షన్ సెంటర్కే ఇస్తుంది. రియాక్షన్ సెంటర్ అంటే ఏంటి, నథింగ్ బట్ క్లోరోఫిల్ ఏ. ఈ క్లోరోఫిల్ ఏలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని ఎక్సైట్ అయ్యాయి. సో ఇక్కడ ఎక్సైట్ అయిన ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ తీసుకుంది. ఈ ఎక్సైట్ అయిన ఎలక్ట్రాన్స్ తీసుకొని ఇక్కడ ఏం చేసింది, ఈ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఓవరాల్ గా మనకి జరిగేది ఏంటంటే ఫస్ట్ ఫోటో సిస్టమ్ టూ, తర్వాత ఫోటో సిస్టమ్ వన్. అందుకే మనకి ఏం చెప్పారు ఫస్ట్ ఇనిషియల్ గా, ఫంక్షన్ ని బట్టి ఫోటో సిస్టమ్ వన్ ఫోటో సిస్టమ్ టూ అని పేరు పెట్టలేదు. ఏది ఫస్ట్ డిస్కవర్ చేశారు, ఏది తర్వాత డిస్కవర్ చేశారు అనే దాన్ని బట్టే పేరు పెట్టారు అని చెప్పారు ఆల్రెడీ. సో కానీ ఇక్కడ ఫస్ట్ ఫంక్షనింగ్ అయ్యేది ఫోటో సిస్టమ్ టూ, తర్వాత ఫంక్షనింగ్ లోకి వచ్చేది ఫోటో సిస్టమ్ వన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ లైట్ ఎనర్జీ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఆఫ్ ఫోటో సిస్టమ్ టూకి వెళ్ళింది, తర్వాత లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఆఫ్ ఫోటో సిస్టమ్ వన్ కి వెళ్ళింది. ఇప్పుడు ఇనిషియల్ గా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లో ఉండే రియాక్షన్ సెంటర్ లోని ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ నుంచి ఈ ఎలక్ట్రాన్ ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్, అంటే మనం ఆల్రెడీ చూసాం ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట, ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్కి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏడిపి పిఐ కాస్త కలిసి, అంటే ఇది ట్రాన్స్పోర్ట్ అయ్యే ఎనర్జీ తోటి ఏడిపి ప్లస్ పిఐ కలిసి ఏటీపీ ఫామ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యే ఎనర్జీని యూజ్ చేసుకొని ఎన్ఏడిపి ప్లస్ కాస్త ఎన్ఏడిపి హెచ్ గా మారింది అనమాట. ఈ రెండింటినే డార్క్ రియాక్షన్ లో యూజ్ చేసుకున్నాం. సో ఇదే ఓవరాల్ గా లైట్ రియాక్షన్ అంటే. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ డౌన్ హిల్, దీన్ని డౌన్ హిల్ అంటాం. సో డౌన్ హిల్ అని ఎందుకు అంటామంటే దీనికి ఈజీగా ఆటోమేటిక్గా, అంటే ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి కిందకి వెళ్తూ ఉంటుంది. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఆర్ రెడాక్స్ రియాక్షన్ పొటెన్షియల్ స్కేల్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ యూస్డ్ అప్ యాజ్ ద పాసెస్. ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రాన్ యూజ్ చేసుకోలేదు, ఓన్లీ ఒక్క దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఎలక్ట్రాన్స్ పాస్ అయ్యాయి అంతే. ఆ పాస్ అయిన ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటాం. బట్ ఆర్ పాస్డ్ ఆన్ ద పిగ్మెంట్స్ ఆఫ్ ఫోటో సిస్టమ్ వన్ సైమల్టేనియస్లీ, ఫోటో సిస్టమ్ టూ నుంచి వన్ కి సైమల్టేనియస్ గా అలా ట్రాన్స్పోర్ట్ అయ్యి. సో ఎలక్ట్రాన్స్ ఇన్ ద రియాక్షన్ సెంటర్ ఆఫ్ పిఎస్ వన్ అంటే ఫోటో సిస్టమ్ వన్ ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ విచ్ దే రిసీవ్ ద వేవ్ లెంత్ ఆఫ్ 700 నానోమీటర్స్ అండ్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ యాక్సెప్టర్ మాలిక్యూల్ సో అండ్ హ్యాడ్ ఎ గ్రేటర్ రెడాక్స్ పొటెన్షియల్. సో దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవ్ టు డౌన్ హిల్ అగైన్. సో దిస్ టైమ్ టు ఎ మాలిక్యూల్ ఆఫ్ ఎనర్జీ రిచ్ ఎన్ఏడిపిహెచ్ ఫైనల్ గా ఎన్ఏడిపిహెచ్ ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్ వచ్చి వెనక్కి నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట ఇక్కడ. సో దిస్ హోల్ స్కీమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ పిఎస్ టూ, మళ్ళీ ఇక్కడ ఇచ్చారు చూడు, పిఎస్ టూ నుంచే స్టార్ట్ అయింది అసలు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది, పిఎస్ వన్ నుంచి స్టార్ట్ అవ్వలేదు, లాస్ట్ పిఎస్ వన్ వస్తుంది, పిఎస్ వన్ నుంచి ఎన్ఏడిపి హెచ్ వస్తుంది, పిఎస్ టూ టు పిఎస్ వన్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యే టైంలోనే ఏటిపి వస్తుంది. సో అప్హిల్ టు ద యాక్సెప్టర్ డౌన్ టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ టు పిఎస్ వన్. సో ఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ టు అనదర్ యాక్సెప్టర్ ఫైనల్లీ డౌన్ హిల్ టు ఎన్ఏడిపిహెచ్ రెడ్యూసింగ్ ఇట్ టు, సో ఎన్ఏడిపి ప్లస్ కాస్త ఎన్ఏడిపిహెచ్ గా రెడ్యూస్ అయింది. సో ఈ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే జెడ్ స్కీమ్ లో ఉంది. సో దిస్ స్కీమ్ వి కాల్ ఇట్ జెడ్ స్కీమ్ డ్యూ టు ఇస్ క్యారెక్టరిస్టిక్ షేప్, ఆ షేప్ అలా ఉంది కాబట్టి సో జెడ్ స్కీమ్ అని పిలిచారు. దిస్ షేప్ ఇస్ ఫార్మ్ వెన్ ఆల్ ద క్యారియర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎ సీక్వెన్స్. ఈ షేప్ ఎలా చెప్పారంటే
క్యారియర్స్ అన్నిటినీ ఒక సీక్వెన్స్ లో మనం డ్రా చేస్తే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అని డ్రా చేసినప్పుడు అది రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ లో జెడ్ షేప్ లో వచ్చింది. కాబట్టి ఈ లైట్ రియాక్షన్ ని జెడ్ స్కీమ్ అంటాం. ఇంకొకసారి చెప్తున్నాను. సో మనకి ఫస్ట్ ఫోటో సిస్టమ్ 2 ఉంటుంది, తర్వాత ఫోటో సిస్టమ్ 1 ఉంటుంది. సో ఈ లైట్ వచ్చి ఈ ఫోటో సిస్టమ్ 2 లో ఉండే యాంటెన్నే రియాక్షన్ సెంటర్. రియాక్షన్ సెంటర్ ఫస్ట్ ఇక్కడ 680 నానోమీటర్స్ ఆఫ్ రెడ్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని స్పెక్ట్రమ్ లో ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అవుతుంది. ఆ క్లోరోఫిల్ మాలిక్యూల్ ఇక్కడ ఎక్సైట్ అయిన ఎలక్ట్రాన్స్ మనకి ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి ఇది లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఆఫ్ ఫోటో సిస్టమ్ 1 కి వెళ్ళిపోతుంది. 1 కి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ వెళ్లే దారిలో మనకి ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఫైనల్ గా ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే మనకి ఎన్ఏడిపి కాస్త ఎన్ఏడిపిహెచ్ గా రిడ్యూస్ అవుతుంది. ఇది మనకి లైట్ రియాక్షన్. సో ఇది అర్థమైందా మీకు? Yes, ma'am. కార్తిక్ నీకు? Yes, ma'am. అర్థమైందా? అర్థమైంది మ్యామ్. యాంటెన్నా అంటే ఏంటి? యాంటెన్నా అంటే ఏంటి? జ్యోతి నువ్వు చెప్పు. యాంటెన్నా పొసెస్ ఆల్ పిగ్మెంట్స్ ఎక్సెప్ట్ క్లోరోఫిల్. ఇంకా అతి ఇక్కడ ఉన్నా. హలో మ్యామ్. ఏమైంది? వినిపిస్తుందా? వినిపిస్తున్నా. కాన్సన్ట్రేట్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మనం ఇక్కడ ఏం చూసాం? ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫైనల్ గా ఇక్కడికి వెళ్ళిపోతుంది ఎన్ఏడిపి ప్లస్ కి. సో కానీ ఇప్పుడు కంటిన్యూస్ గా ఇలా సప్లై చేస్తూనే ఉండాలి ఎలక్ట్రాన్స్ అనేవి. సో ఆ ఎలక్ట్రాన్స్ ని సప్లై చేసేది వాటర్ అన్నమాట. సో ఇప్పుడు మామూలుగా ఇనిషియల్ గా ఇక్కడ ఎక్సైట్ అయింది, ఈ ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళి ఎన్ఏడిపిహెచ్ కి వెళ్ళిపోయాయి ఫైనల్ గా. సో అలా మళ్ళీ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాయి, మళ్ళీ దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి కదా ఇక్కడ ఎక్సైట్ అవడానికి. సో ఆ ఎలక్ట్రాన్స్ ని కంటిన్యూస్ గా సప్లై చేసేది వాటరే. సో అది ఎలాగా అనేది. సో యుడ్ దెన్ ఆస్క్ హౌ డస్ పిఎస్ టూ సప్లై ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్లీ. సో ద ఎలక్ట్రాన్స్ దట్ వాస్ మోడ్ ఫ్రమ్ పిఎస్ టూ మస్ట్ బి రీప్లేస్. పిఎస్ టూ నుంచి వెళ్ళిపోయిన ఎలక్ట్రాన్స్ ని కంటిన్యూస్ గా రీప్లేస్ చేస్తూనే ఉండాలి. దిస్ ఈస్ అచీవ్డ్ బై ఎలక్ట్రాన్స్ అవైలబుల్ డ్యూ టు స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్. వాటర్ నుంచే ఎలక్ట్రాన్స్ రావాలి. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ పిఎస్ టూ. ఆ వాటర్ స్ప్లిట్టింగ్ కూడా పిఎస్ టూతోనే అసోసియేట్ అయి ఉంటుంది. సో వాటర్ ఈ స్ప్లిటెడ్ ఇన్ టు 2 ప్రోటాన్స్, ఆక్సిజన్ అండ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ క్రియేట్స్ ద ఆక్సిజన్, వన్ ఆఫ్ ద నెట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇక్కడ నుంచే మనకు ఆక్సిజన్ వస్తుంది అనమాట. మనకి ఫోటోసింథసిస్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచే. సో ఇలా వాటర్ స్ప్లిట్ అవడం దగ్గర నుంచి ఆక్సిజన్ బయటకు వస్తుంది. సో ద ఎలక్ట్రాన్స్ నీడెడ్ టు బి రీప్లేస్డ్ దోస్ రిమూవ్డ్ ఫ్రమ్ ఫోటోసిస్టమ్ 1 ఆర్ ప్రొవైడెడ్ బై ఫోటోసిస్టమ్ 1 ను ఫోటోసిస్టమ్ 2 నుంచి తీసేసిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఈ వాటర్ స్ప్లిట్ అవడం వల్ల రీప్లేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ రియాక్షన్. సో 2H2O గివ్స్ రైస్ టు 4 ప్రోటాన్స్ ప్లస్ ఆక్సిజన్ లిబరేటెడ్. ఎందుకంటే ఆక్సిజన్ ఎప్పుడు O2 గానే లిబరేట్ అవుద్ది కాబట్టి మనం 2H2O గానే రాయాలి. సో 4 ప్రోటాన్స్ ప్లస్ O2 ప్లస్ 4 ఎలక్ట్రాన్స్. సో వీ నీడ్ టు ఎంఫసైజ్ హియర్ దట్ వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ పిఎస్2. పిఎస్2తోనే అసోసియేట్ అయి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్సైట్ అయ్యేది పిఎస్2లోనే కాబట్టి. విచ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఫిజికల్లీ లొకేషన్ ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మెమ్రీన్. సో అది లోపల ఇన్నర్ థైలకాయిడ్ లోపల ఉంటుంది అనమాట పిఎస్2. దెన్ వేర్ ఆర్ ద ప్రోటాన్స్ అండ్ O2 ఆర్ ఫార్మ్. ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే లూమెన్ లో ఫామ్ అవుతాయి. సో లైక్లీ టు బి రిలీజ్డ్ ఇన్ ద లూమెన్ ఆర్ ఆన్ ద ఔటర్ మెంబ్రెయిన్. ఔటర్ మెంబ్రెయిన్ లో కాదు, లూమెన్ లోనే రిలీజ్ అవుతాయి. మనకి స్ట్రోమాలో జరగదు. సో ఇప్పుడు నెక్స్ట్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్. మీకు ఇక్కడ దాకా అర్థమైతే ఫర్దర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ దాకా ఓకేనా మీరు?
So living organisms has the capability of extracting energy from oxidizable substance. మనకి ఆక్సిడైజబుల్ అయ్యే సబ్స్టెన్స్ నుంచి ఎనర్జీ తీసుకోవడం మనకు క్యాపబిలిటీ ఉందన్నమాట లివింగ్ ఆర్గానిజమ్స్ కి. అండ్ స్టోర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్ ఎనర్జీగా స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు మనం యూజువల్గా ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకొని బాండ్ ఎనర్జీగా స్టోర్ చేస్తాం కదా ఏటీపీగా ఇంకా ఎన్ఏడిపిహెచ్గా. సో స్పెషల్ సబ్స్టెన్సెస్ లైక్ ఏటీపీ, ఈ ఏటీపీ వచ్చి ఆ కెమికల్ బాండ్స్ లో ఎనర్జీని క్యారీ చేస్తుంది. సో ద ప్రాసెస్ through which the ATP synthesized by cells in mitochondria and chloroplast. Manki mitochondria lonu ATP produce avuthi, alane chloroplast lonu inda chusam chloroplast lo kuda a reaction lo particularly light reaction lone manaki ATP synthesize avuthi. So danne manam em annam ante phosphorylation anna, ante manaki ikkada phosphate ions lo ATP ADP plus PI kada, ante aa rendu phosphate lo అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అన్నమాట, మూడు ఉండే మూడు ఫాస్ఫేట్ లో రెండు ఫాస్ఫేట్స్ కి మధ్యలో మనకి ఎనర్జీ ఉంటుంది ఆ రెండు. సో కాబట్టి ఇలా ఆ రెండు ఫాస్ఫేట్ కి మధ్యలో మనం ఎనర్జీని స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఆ కెమికల్ బాండ్ లో దాని పేరు ఫాస్ఫోరైలేషన్ అని పెట్టారు. సో ఫోటోఫాస్ఫోరైలేషన్ అంటే ఈ లైట్ ఎనర్జీని ఉపయోగించి ఏడిపి ప్లస్ పిఐని కలిపి మనం ఆ ఎనర్జీని ఏటీపీగా స్టోర్ చేసాం. సో ఫోటోఫాస్ఫోరైలేషన్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ ఏటీపీ ఫ్రమ్ ద ఏడిపి అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. సో లైట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఏటీపీ ప్రొడ్యూస్ అయింది కాబట్టి దీన్ని మనం ఫోటోఫాస్ఫోరైలేషన్ అని పిలిచాం. సో వెన్ టూ ఫోటో సిస్టమ్స్ వర్క్ ఇన్ సిరీస్, ఫస్ట్ పిఎస్ టూ తర్వాత పిఎస్ వన్, సో ఏ ప్రాసెస్ కాల్డ్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ అకర్స్. సో ఇది కంటిన్యూస్ గా రౌండ్ ఫిగర్ లో ఏం జరగదు అనమాట. సో నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి, మళ్ళీ ఆ ఎలక్ట్రాన్స్ ని వాటర్ ఏ తీసుకొచ్చి ఇవ్వాలి, కానీ మళ్ళీ మనకి ఫోటో సిస్టమ్ వన్ నుంచి ఫోటో సిస్టమ్ టూకి ఎలక్ట్రాన్స్ రావు. సో సైక్లిక్ గా జరగదు కాబట్టి దీన్ని నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ అని పిలిచారు. సో ద టూ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఎన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారానే కనెక్ట్ అయింది. సో యాజ్ సీన్ ఎర్లియర్ ఇన్ ద జెడ్ స్కీమ్. సో కాబట్టి దీన్ని సర్క్యులర్ స్కీమ్ అనలేదు, జెడ్ స్కీమ్ అని పిలిచారు. సో ఎందుకంటే ఒక దగ్గర ఎలక్ట్రాన్ ఎక్సైట్ అయ్యి ఆ ఎలక్ట్రాన్ ఫైనల్ గా ఇంకో దగ్గర ఎండ్ అయిపోద్ది, మళ్ళీ ఆ ఎలక్ట్రాన్ వెనక్కి రాదు. సో కాబట్టి ఇది నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్. ఫాస్ఫోరైలేషన్ కూడా ఏంటంటే ఏడిపి ప్లస్ పిఐ ఫార్మేషన్ జరిగింది కాబట్టి దీన్ని ఫోటోఫాస్ఫోరైలేషన్ అంటున్నాం. సో బోత్ ఏడిపి ఏటిపి అండ్ ఎన్ఏడిపిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఆర్ సింథసైజ్ బై ఏ కైండ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లో. ఈ ఎలక్ట్రాన్ ఫ్లో వల్లే మనకి ఏటిపి ప్లస్ సింథసిస్ అయింది ఏటిపి ప్లస్ పిఐ. సో దెన్ ఓన్లీ పిఎస్ వన్ ఈస్ ఫంక్షనల్. ఒకవేళ పిఎస్ వన్ మాత్రమే ఫంక్షనల్ అయితే ద ఎలక్ట్రాన్ ఈ సర్క్యులేటెడ్ విత్ ఇన్ ద ఫోటో సిస్టమ్ అండ్ ద ఫాస్ఫోరైలేషన్ అకర్స్ ఇన్ ఎ సైక్లిక్ ఫ్లో. సో ఒకవేళ పిఎస్ వన్ ఒక్కటే రెస్పాన్సిబుల్ అయితే ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కి ఇది సైక్లిక్ అవుతుంది. ఫోటో సిస్టమ్ టూ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి నాన్ సైక్లిక్ అయింది. సో ఏ పాసిబుల్ లొకేషన్ వేర్ దిస్ కుడ్ బి హ్యాపెనింగ్ ఈస్ ఇన్ ద స్ట్రోమా. స్ట్రోమా లామెల్లాలో జరిగేది మాత్రం సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్. సో మనకి మామూలుగా థైలకాయిడ్ లోను గ్రానా లోను జరిగేది ఏ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరైలేషన్. సో వైల్ ద మెంబ్రెయిన్ ఆఫ్ ద లామెల్లా ఆఫ్ ద గ్రానం హ్యాస్ బోత్. సో గ్రానం లో ఉండే లామెల్లాలో రెండు పిఎస్ వన్ ఉంటుంది, పిఎస్ టూను ఉంటుంది. సో ద స్ట్రోమా లామెల్లా మెంబ్రెయిన్ లో మాత్రం పిఎస్ టూ ఉండదు. సో యాజ్ వెల్ యాజ్ ఎన్ఏడిపిహెచ్ రిడక్టేజ్ ఎంజైమ్ కూడా ఉండదు, ఎందుకంటే పిఎస్ టూ ఉంటేనే ఎన్ఏడిపి ఫామ్ ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అవుతుంది. ఎన్ఏడిపి ప్లస్ నుంచి ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ద ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్స్ డస్ నాట్ పాస్ టు ఎన్ఏడిపి ప్లస్ బట్ ఈ సైకిల్డ్ బ్యాక్ టు ద పిఎస్ వన్, మళ్ళీ పిఎస్ వన్ కే ఇచ్చేస్తుంది. ఇది ఇప్పుడు మనం మాట్లాడేది స్ట్రోమా లామెల్లాలో జరిగే దాని గురించి. స్ట్రోమా లామెల్లాలో పిఎస్ వన్ మాత్రమే ఉంటుంది, పిఎస్ టూ ఉండదు. ఎన్ఏడిపి రిడక్టేజ్ కూడా ఉండదు. ఎన్ఏడిపి రిడక్టేజ్ ఎంజైమ్ లేకపోతే మనకి ఎన్ఏడిపిహెచ్ అసలు ప్రొడ్యూస్ అవ్వదు, ఓన్లీ ఏటిపి మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. సో పిఎస్ వన్ కాంప్లెక్స్ త్రూ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ద సైక్లిక్ ఫ్లో హెన్స్ రిజల్ట్స్ ఇన్ ఓన్లీ ద సింథసిస్ ఆఫ్ ఏటీపీ. స్ట్రోమా లామెల్లాలో ఏటీపీ మాత్రమే సింథసిస్ అవుతుంది, గ్రానాలో ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ కూడా సింథసిస్ అవుతుంది.
So, but not in NADPH and H+. The cyclic phosphorylation also occurs when only light in the wavelength of 680 nanometers. So, beyond 680 nanometers are available for excitation. 680 kante ekku untene manaki photophosphorylation jarugutundi. Enduku 680 kante ekku untundi ante endukante ikkada 700 maatrame PS1 teeskuntundi kabatti. ఆ పిఎస్ వన్ కూడా స్ట్రోమా లామెల్లాలో మాత్రమే ఉంటుంది కాబట్టి స్ట్రోమా లామెల్లాలో పిఎస్ వన్ మాత్రమే ఉంటుంది, పిఎస్ టూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రోమా లామెల్లాలో జరిగేది సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్. ఇక్కడ ఏంటి, ఇది క్లోరోఫిల్. సో ఇది లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఉండే క్లోరోఫిల్ ఏ. సో ఇది ఫోటోసిస్టమ్ వన్ కాబట్టి మనకి పి 700 నానోమీటర్స్ని ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ని ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ తీసుకుంది, మళ్ళీ ఎలక్ట్రాన్స్ మళ్ళీ రిపీట్ అయ్యి ఇక్కడ క్లోరోఫిల్కే వచ్చేసింది. సో ఇది మళ్ళీ ఇలా ఆ ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అవ్వడం, మళ్ళీ అదే ఎలక్ట్రాన్స్ వాడుకోవడం. ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనకి ఇక్కడ ఏడిపి ప్లస్ పిఐ కలిసి ఏటీపీ ప్రొడ్యూస్ అయింది. సో దీన్ని సైక్లిక్ అంటాము. సో దాంట్లో గ్రానాలో జరిగేది, గ్రానా థైలకాయిడ్లో జరిగేది నాన్ సైక్లిక్. సో దీంట్లో జరిగేది సైక్లిక్. జెడ్ స్కీమ్ మాత్రం మనకి థైలకాయిడ్లోనే జరుగుతుంది. స్ట్రోమా లామెల్లాలో మనకి నాన్ సైక్లిక్ జరుగుద్ది. అది ఏటీపీ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది స్ట్రోమా లామెల్లా. సో దాంట్లో ఏంటంటే ఏటీపీ ప్లస్ ఎన్ఏడిపిహెచ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? దీన్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా మళ్ళీ? ఓకే, ఫాస్ఫోరైలేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ఫాస్ఫోరైలేషన్ అంటాం. ఫాస్ఫోరైలేషన్ రెండు ప్లేసెస్లో జరుగుద్ది సెల్లో. ఒకటి మైటోకాండ్రియా, ఇంకొకటి వచ్చి క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో అది పర్టికులర్గా లైట్ రియాక్షన్లో మాత్రమే జరుగుద్ది ఏటీపీ ఫార్మేషన్. ఇప్పుడు మనం క్లోరోప్లాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్లోరోప్లాస్ట్లో జరిగేది ఫోటోఫాస్ఫోరైలేషన్. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ మాత్రమే మనకి ఏటీపీ సింథసిస్ అవుతుంది. సో మనకి ఫాస్ఫోరైలేషన్ అంటే ఏడిపి ప్లస్ పిఐ. ఈ రియాక్షన్ని ఫాస్ఫోరైలేషన్ అంటాం. అంటే మనం ఎనర్జీని రెండు ఫాస్ఫేట్ బాండ్స్ మధ్యలో పెట్టేశాం, కెమికల్ బాండ్స్ మధ్యలో పెట్టేశాం. మనకి ఎప్పుడు ఎనర్జీ కావాలో అప్పుడు ఈ బాండ్స్ని బ్రేక్ చేసి ఆ ఎనర్జీని వాడుకుంటాం, దాన్నే మనం ఫాస్ఫోరైలేషన్ అంటాం. ఓకే కార్తిక్, నీకు అర్థమైందా? ఇంకొకసారి చదివి చూడు, సరేనా? కొంచెం హాఫ్ అండ్ హాఫ్ గానే ఉంటుంది ఇది. ఇంకొకసారి చదివి చూడు, నీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కాంటాక్ట్ చేయి. ఓకేనా? ఇంకొక రక్షిత, నీకు హలో కనిపించలేదు. నెక్స్ట్ కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్. మీకు అర్థమైతే ఈ కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్ అర్థమవుద్ది ఇక్కడ దాకా. సో లెట్ అస్ నౌ ట్రై అండ్ అండర్స్టాండ్ హౌ యాక్చువల్లీ ఏటీపీ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. అసలు ఏటీపీ ఎలా సింథసిస్ అయిందని. సో ఏటీపీ ఎలా సింథసిస్ అయింది అంటే కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్ ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. దీన్ని హ్యాస్ బిన్ పుట్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం. సో లైక్ ఇన్ రెస్పిరేషన్, రెస్పిరేషన్లో లాగానే సో ఇన్ ఫోటోసింథసిస్ టు ఏటీపీ ఈజ్ సింథసైజ్డ్ లింక్డ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్ అక్రాస్ ద మెంబ్రెయిన్. సో మెంబ్రెయిన్కి అక్రాస్ ద ప్రోటాన్ గ్రేడియంట్ని క్రియేట్ చేసింది అనమాట. సో దిస్ టైమ్ దీస్ ఆర్ ద మెంబ్రెయిన్స్ ఆఫ్ థైలకాయిడ్. ఇక్కడ యాక్ట్ అయిన మెంబ్రెయిన్ వచ్చి థైలకాయిడ్. దెర్ ఈస్ వన్ డిఫరెన్స్ దో, హియర్ ద ప్రోటాన్ అక్యూములేషన్ ఈస్ టువర్డ్స్ ఇన్సైడ్ ద మెంబ్రెయిన్. ఈ ప్రోటాన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాటర్ స్ప్లిట్టింగ్ వల్ల వచ్చాయి. సో మనకి వాటర్ ఎందుకు స్ప్లిట్ అయింది చెప్పండి. హలో, వాటర్ అనేది ఎందుకు స్ప్లిట్ అయింది? ఒకటి ఆక్సిజన్ లిబరేట్ చేయడానికి, ఇంకొకటి యాక్చువల్గా ఎలక్ట్రాన్ ఇట్లా యూజ్ చేసిన ఎలక్ట్రాన్ని మళ్ళీ ఫోటో సిస్టమ్ టూకి ఇవ్వడానికే కదా వాటర్ స్ప్లిట్ అయింది. హలో, వాటర్ మనకి మళ్ళీ జెడ్ స్కీమ్ లో ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతున్నాయి కదా ఎన్ఏడిపిహెచ్ కి.
సో అప్పుడు మళ్ళీ ఎలక్ట్రాన్స్ రీప్లేస్ ఎలా చేస్తాం వాటర్ స్ప్లిట్ అవడం వల్లే. ఇప్పుడు వాటర్ స్ప్లిట్ అయినప్పుడు మనకి ప్రోటాన్స్ వస్తాయి, ఆక్సిజన్ లిబరేట్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఎలక్ట్రాన్స్ ని వాడుకుంటుంది. సో జెట్ స్కీమ్ లోపలికి మళ్ళీ వెళ్ళిపోతుంది ఎలక్ట్రాన్స్, మనకి మళ్ళీ ఆక్సిజన్ వచ్చి బయటకు లిబరేట్ అయిపోతుంది, విచ్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. తర్వాత ప్రోటాన్స్ ఏమవుతాయంటే ఈ థైలకోయిడ్ మెంబ్రెయిన్ లోపల అలానే ఉండిపోతుంది. సో అప్పుడు మనకి ఈ స్ప్లిట్ అయి వాటర్ స్ప్లిట్ అవడంతో ప్రోటాన్స్ అమౌంట్ పెరిగిపోతుంది. సో ఇన్ ద లూమెన్, అది కూడా థైలకోయిడ్ లోపల ఉండే లూమెన్ లోనే ప్రోటాన్స్ పెరిగిపోతాయి, అక్యుములేట్ అయిపోతాయి. ఇన్ రెస్పిరేషన్ ద ప్రోటాన్ అక్యుములేట్ ఇన్ ద ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ ఆఫ్ ద మైటోకాండ్రియా. సేమ్ ఇలాంటి ప్రాసెస్ రెస్పిరేషన్ లో కూడా జరుగుద్ది. అక్కడ కూడా ప్రోటాన్స్ ఎక్కడంటే మెంబ్రెయిన్ కి మధ్య ఉండే స్పేస్ లో అక్యుములేట్ అయిపోతాయి. వెన్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ త్రూ ద ETS ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. So let us understand what causes the proton gradient across the membrane. So asal pro nen inda cheppin reason e adi asal protons enduku accumulate ayyayani. We need to consider again the process taking place during the activation of electrons and they transport to determine the steps that causes the proton gradient to develop. So since splitting of the water molecule takes place on the inner side of the membrane, లూమెన్ లోపల స్ప్లిట్టింగ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ జరుగుతుంది కాబట్టి ప్రోటాన్స్ అనేవి లోపలే అక్యుములేట్ అయిపోతాయి. ద ప్రోటాన్స్ లేదా హైడ్రోజన్ అయాన్స్ అంటాం ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అక్యుములేట్ విత్ ఇన్ ద లూమెన్ ఆఫ్ థైలకాయిడ్. థైలకాయిడ్ లోపల అక్యుములేట్ అయిపోతాయి. సో అక్యుములేట్ అయినప్పుడు మీకు ఇప్పుడు ఈ టోటల్ ఈ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేయను, ఇంకా 1 మినిటే ఉంది అందుకని. ఓకే ఓకే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ లింక్ షేర్ చేస్తాను.